హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయకపోవడానికి కారణం అదే వివాదాలపై స్పందించిన విజయశాంతి. లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన విజయశాంతితో బాలకృష్ణది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేయగా అనేక సినిమాలు సూపర్ హిట్స్ దక్కించుకున్నాయి. రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. బాలయ్య విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం నిప్పురవ్వ. 1993లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నిప్పురవ్వ భారీ అంచనాలు మధ్య విడుదలై అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కాగా ఈ చిత్రం తర్వాత విజయశాంతి బాలకృష్ణ కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. దానికి కారణం ఆ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన విభేదాలే అని ఓ రూమర్ అప్పట్లో చక్కర్లు కొట్టింది. అయితే నిప్పురవ్వ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటో విజయశాంతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిప్పురవ్వ సినిమా తర్వాత నా ఇమేజ్, రెమ్యునరేషన్ బాగా పెరిగాయి. అలాగే వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో అవకాశాలు రావడం జరిగింది. దీనితో బాలయ్యతో మరలా జతకట్టే అవకాశం దక్కలేదు. అంతేకాని ప్రచారమైనట్లు మా మధ్య ఎటువంటి భేదాలు లేవని విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. 1997 సంవత్సరంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన వసై రాములమ్మ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అనేక టాలీవుడ్ రికార్డ్స్ చెరిపేసింది ఈ చిత్రం. 2006లో విడుదలైన నాయుడమ్మ చిత్రం తర్వాత విజయశాంతి వెండితెరకు దూరమయ్యారు. ఆమె పాలిటిక్స్లో బిజీ కావడంతో సిల్వర్ స్క్రీన్ని వదిలేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.